ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మన జీవితానికి పనికొచ్చే మరొక అద్భుతమైనటువంటి అంశాన్ని తెలుసుకుందాం. అది సమస్య పరిష్కారం. ఒక గొప్ప మహానుభావుడు చెప్పినట్లు, సమస్యలు అనేటివి మనిషికి తప్ప మానుకురావు. అలాగే మనం అద్భుతంగా ఎదగాలి అనంటే, ఎంతో నేర్చుకోవాలి అనంటే, ఈ సమస్యలు మనకు ఎంతో నేర్పుతుంటాయి. మరి చాలామందికి సమస్యలు కనిపిస్తుంటాయి, పరిష్కారాలు మాత్రం కనపడవు. మరి వారికి పరిష్కారం ఎందుకు కనబడట్లేదు అంటే, వారు సమస్యని ఎంతో పెద్దదిగా సృష్టించుకుంటూ ఆ సమస్యను గురించి ఆలోచిస్తున్నారు, కానీ పరిష్కారం వైపు దృష్టి పెట్టట్లేదు. ఎలా అయితే ఒక తాళం బుర్రను సృష్టించిన వ్యక్తి తాళం చెవి కూడా సృష్టిస్తాడు. తాళం ఒక దగ్గర, బుర్ర ఇంకొక దగ్గర చేయబడదు. అలాగే మనకు వచ్చేటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారము ఆ సమస్య పుట్టిన దగ్గరే ఉంటుంది. కానీ మనము పరిష్కారం కోసం వెతకకుండా ఆ సమస్య మీద దృష్టి పెట్టి దాన్ని మరింత పెద్దది చేసుకుంటున్నాం. మరి మన జీవితాన్ని మనమే అంధకారంలోకి నెట్టివేసుకుంటుంటాం. మరి ఆ పరిష్కారం వైపు మన దృష్టి మరల్చాలి అనంటే, మన లోపల తగిన శక్తి మనం కలిగి ఉండాలి మిత్రులారా. అందుకే ఎంతోమంది చెప్తుంటే మనం వింటుంటాం, నేను ధ్యానం చేశాను, నాకు ఈ సమస్యకి పరిష్కారం దొరికింది, నేను ధ్యానం చేశాను, నేను ఈ సమస్య నుండి బయటపడ్డా అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఒక సత్యాన్ని తెలుసుకోవాలి, ఆ సమస్యని సృష్టించుకున్నది నీవు, మరి దాని పరిష్కారం కోసం బయట వెతుకుతున్నది నీవే. మరి సమస్య నీ లోపల సృష్టించుకొని పరిష్కారం బయట వెతకడం ఎంత హాస్యాస్పదం. సమస్య ఎక్కడ సృష్టించబడిందో దాని యొక్క పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది. అంటే మన లోపల సృష్టించుకున్న మన సమస్యకి పరిష్కారం మన లోపలే వెతుక్కోవాలి మిత్రులారా. దీనికోసం ఎవరి సాయమో అవసరం లేదు, నీకు నీవే దిక్కు. నీ సమస్యకి పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది, నీ చేతల్లోనే ఉంది. మరి ఎప్పుడైతే మనం చక్కగా రెండు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ అలా హాయిగా కూర్చున్నట్లయితే
మన లోపలికి మనం ప్రయాణం చేస్తాం. ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణం చేస్తాం, ఆ సమస్యకు తగిన పరిష్కారం మనకు అద్భుతంగా తెలియవస్తుంది. ఏదో ఒక రూపంలో మన అంతరాత్మ నుంచి దాని పరిష్కారం మనకు లభించి తీరుతుంది. మిత్రులారా, పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పనిసరిగా లభించి తీరుతుంది. మిత్రులారా, మరి ఎవరి సమస్యకి పరిష్కారం వాళ్లే తెలుసుకోవాలి, వాళ్లే వెతుక్కోవాలి. సమస్యను మీరు సృష్టించుకొని పరిష్కారం కోసం మనం బయట రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఎంతో ధనాన్ని మనం వృధా చేస్తుంటాం, ఎంతో సమయాన్ని వృధా చేస్తుంటాం. నో, ఇకపై వీటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్. ఎందుకంటే సమస్యని పరిష్కరించుకునే మార్గం మనకు దొరికింది. దాని పేరే శ్వాస మీద ధ్యాస. చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఈ ధ్యానాన్ని ఆచరించినట్లయితే మన అన్ని సమస్యలకు పరిష్కారం అద్భుతంగా లభిస్తుంది. మరి మీ సమస్యకి పరిష్కారం అతి త్వరగా మీకు లభించాలి అని అంటే మీకోసం కొన్ని చిట్కాలు. అవేంటంటే, ప్రతిరోజు మనం ఇలా అనుకోవాలి మిత్రులారా, నంబర్ వన్, నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, నా సమస్యకు పరిష్కారం నా దగ్గరే ఉంది. అలాగే నంబర్ టూ, నేను నా గమ్యాన్ని ఎంచుకున్నా, నా గమ్యాన్ని తప్పక చేరుతాను. అలాగే మూడవది, నా జీవితంలో అన్ని వేళల విజయం సాధ్యమే. తరువాత, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. చివరిగా, నా చుట్టూ ఉన్న సమస్త ప్రకృతి నాకు అన్ని వేళలా సహకరిస్తుంది. మరి ఈ ఐదు ఆలోచనలు మనము ప్రతిరోజు మనం చేస్తూ ఉన్నట్లయితే మనకున్న సర్వ సమస్యలకి పరిష్కారం మన లోపల నుంచి తప్పక లభించి తీరుతుంది. మిత్రులారా, ఇది గుర్తుంచుకోండి. మనలో ఉన్నటువంటి ఈ నెగటివ్ భావాలు, నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ మాటలు, నెగటివ్ శక్తులు, ఇవి ఆ సమస్యకి పరిష్కారం దొరకనీయకుండా మనల్ని తికమక పెడుతుంటాయి, గజిబిజి గందరగోళం చేస్తుంటాయి. మరి వాటన్నింటినీ మన నుంచి తీసివేసేందుకే ఈ ఆలోచనలు, ఈ ధ్యానం. కాబట్టి మనకున్న ప్రతి సమస్యకి పరిష్కారం మనలోపలే ఉంది అన్న సత్యాన్ని మనం నమ్మాలి, నమ్మి తీరాలి మిత్రులారా. అలా నమ్మినప్పుడే ఆ సమస్య పరిష్కారం నీకు లభిస్తుంది.
అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి సూచన, మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలా సంకల్పించుకొని కూర్చున్నట్లయితే అప్పుడు కూడా మీరు ఆ సమస్యకి పరిష్కారం తెలుసుకోగలరు. ఇలా సంకల్పించుకోవాలి, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై నా ఈ సమస్య నుండి నేను ఏ జ్ఞానమైతే పొందాలో ఆ జ్ఞానమున ఈ క్షణమే అంది, దానికి తగిన పరిష్కార మార్గము నా అంతరాత్మ నుంచి ఈ క్షణమే నాకు తెలియచేయబడాలి. మరి ఈ సమస్య నుండి నేను అద్భుతంగా బయటపడి ఆనందంగా జీవిస్తూ ఈ ధ్యాన విశ్వానికి ఉపయోగపడాలి. మరి ఈ సంకల్పంతో మనం చక్కగా కూర్చొని ఒక 1 అవర్ ధ్యానం చేసి లేచినట్లయితే ఆ ధ్యానంలో మనకు చక్కగా దాని పరిష్కారం లభిస్తుంది. అలాగే కొంతమందికి డ్రీమ్స్ ద్వారా కూడా ఆ యొక్క పరిష్కారం లభిస్తుంటుంది మిత్రులారా. ఎందుకంటే మనం నిద్రించేటప్పుడు ఆ నో మైండ్ స్టేట్లో ఉంటాం, అంటే ఆ శూన్య స్థితిలో ఉంటాం. అప్పుడు కలల రూపంలో కూడా నీకు ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. మరి అద్భుతమైనటువంటి కలలు నీకు రావాలి అని అంటే పడుకునే ముందు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసి మరీ నిద్రకు ఉపక్రమించాలి. మరి కొంతమందికి మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ద్వారా, అంటే వ్యక్తులు కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, చెట్లు కావచ్చు, మనం చదివేటువంటి పుస్తకాలు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, వీళ్ళ యొక్క ప్రవర్తన, మాటలు, చేష్టలు, వీటి ద్వారా కూడా నీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది మిత్రులారా. మనకు తెలియకుండానే వాళ్ళని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఒక మెరుపు లాంటి ఆలోచన ద్వారా మనకు అందించబడుతుంది. మరి ఆ ఆలోచనని మనం పట్టుకొని దాన్ని జీవితంలో అప్లై చేసుకోవాలి. మరి తాళం జోబులో నుంచి తీసి ఆ తాళం బుర్రలో పెడితే తిప్పినప్పుడు మాత్రమే అది తెరుచుకుంటుంది. అలాగే మనము మన అంతరాత్మ ద్వారా, ప్రకృతి ద్వారా పొందినటువంటి ఆ పరిష్కారాన్ని మనము మన నిజ జీవితంలో అప్లై చేయాలి. అలా చేసినప్పుడు అద్భుతంగా దాని నుంచి మనం బయటపడతాం. ప్రధానంగా మనము ఈ సమస్యని నేర్చుకునేందుకు, జ్ఞానం పొందేందుకు మాత్రమే సృష్టించుకుంటాం. మరి మనకు ఆ పాఠం నేర్పించిన తరువాత, ఆ జ్ఞానాన్ని అందించిన తరువాత ఇక ఆ సమస్య మన దగ్గర అస్సలు ఉండదు మిత్రులారా. అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఆ సమస్యను మనం అంగీకరించాలి, ఒప్పుకోవాలి, నేర్చుకునేందుకు సిద్ధపడాలి, ఆ పాఠం నేర్చుకునేయాలి. సో ఈ 3 జరిగిన తర్వాత ఇక ఆ సమస్య మాయమైపోతుంది. సో ఈ సూక్ష్మము తెలియకనే ఎంతోమంది ఆ సమస్యని నెత్తిన పెట్టుకొని, భుజాన వేసుకొని, మనసులో వేసుకొని అంటే బాధపడుతూ, మోస్తూ జీవిస్తూ ఉంటారు. మనము
ఆ సమస్యని వదిలించుకోవాలని, అంటే ఆ సమస్యను చూసి మనం భయపడి పారిపోతూ ఉంటే ఆ సమస్య మన వెంట వస్తూనే ఉంటుంది. అది ఈ జన్మలో ఈ శరీరంతో పాటు కానీ, మరి మరొక జన్మలో మరొక శరీరంతో కూడా అది వెంబడిస్తుంటుంది. ఎందుకంటే అది మనకు అద్భుతమైనటువంటి బహుమానాన్ని అందించేందుకు, ఒక పాఠాన్ని మనకు నేర్పేందుకు మన వెంట వస్తుంటుంది మిత్రులారా. మరి దాన్ని చూసి పారిపోకుండా ఒక్కసారి దాని వైపు తిరిగి దాన్ని జీవితంలోకి ఆహ్వానించి అనుభవించి పాఠం నేర్చుకొని దాన్ని హ్యాపీగా మన నుంచి పంపించేయాలి. మరి ఈ సూత్రమే ప్రతి సమస్య పట్ల మనం ఏర్పరచుకోవాలి. కాబట్టి సమస్యలతో పోరాడవలసినటువంటి అగత్యం ఈ భూమి మీద ఏ మానవుడికి లేదు. ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది సమస్యకి చక్కటి పరిష్కారం మనం పొందేటువంటి అవకాశం మనం అందించినటువంటి పరమ గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మరి సమస్త ప్రకృతికి, అందరికీ మనం అనునిత్యం కృతజ్ఞతలు తెలుపుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.